ओम अस्मद् गुरुभ्यो नमः। नारायणार्येति शेखर पाद भक्तं गोपाल देशिक वराप्त समस्त बोधं श्री जानकीश चरणार्पित मानसाब्जं नारायणार्येति वर्यमहं प्रपद्ये। यो नित्यमच्युत पदाम्बुज युग्म रुक्म व्यामोहत स्थितराणि तृणायमेने अस्मद् गुरोर्भगवतोऽस्य दयैक सिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। जय श्रीमन्नारायण। प्रिय भगवत बंधुलारा, मनंदरी हृदयालो भगवंतुनि यंदु प्रेम पंडाली। अलांटि प्रेम पंडि भगवंतुनिकि आनंदान्नि इच्चेटुवंटि ओक गोप्प स्थिति मनलो शेषत्वं अनेटटुवंटि स्थिति मनलो कलगडानिकि महानुभावुलैनटुवंटि ఆళ్వార్లు ఆచార్యులు తాము అనుభవించినటువంటి ఆ భగవతత్వాన్ని పాశురాల రూపంలో పాటల రూపంలో మనందరికీ స్తోత్రాలుగా అందించారు. అలాంటి మార్గనిర్దేశకాలైన స్తోత్రాన్ని మనం పారాయణం చేయడం వల్ల మనం కూడా వాళ్ళందరూ అనుభవించినటువంటి ఫలాన్ని అనుభవించగలుగుతాం. అటువంటి గొప్ప స్తోత్రం ముకుందమాల కులశేఖర ఆళ్వార్లు మనకు అందించారు. దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న భగవన్నామం సుగమము, చాలా తేలిక. భగవన్నామాన్ని చెప్పినట్లయితే మనిషి అనర్థం వాడికి కలగదు, మనిషి ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతాడు అని నిన్న ఆయన నామ సంకీర్తనం ఎప్పుడు మాటిమాటికి అడుగడుగునా నేను అడుగు తీసి అడుగు వేస్తే మాట మాట్లాడితే ఆ భగవన్నామం నా నోట రావాలి అని భగవంతుని ప్రార్థించారు కులశేఖర ఆళ్వార్లు. మళ్ళీ రెండో శ్లోకంలో భగవంతుని మీద ప్రేమ బాగా పెరిగింది, ప్రేమ పెరిగిన తర్వాత ఉండే స్థితి ఇవ్వడం మనకి తెలియజేస్తున్నారు. ఎప్పుడైనా సరే మనం బాగా ప్రేమించామంటే ఆ ప్రేమ బాగా పెరిగిన తర్వాత ప్రేమించిన వ్యక్తికి ఏదన్నా అవుతుందేమో, అమ్మో అయితే నేను తట్టుకోలేననే స్థితి ఏర్పడుతుంది. అతి స్నేహ పాపసింకి అని శాస్త్రం మనకి చెప్తుంది. ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ కీడును కూడా శంకించే ఒక అవకాశం ఉంటుంది. అంటే మనం బాగా ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉంటే వారు ఎక్కడికైనా వెళ్తున్నారంటే అమ్మో అతనికి ఏమైనా జరుగుతుందేమో, అమ్మో అతను బాగుంటే బాగుండు, అతనికి ఏం కాకూడదు, ఇలాంటి భావాలన్నీ ఏదో ఒక రకంగా మనమే అనుకుంటూ ఉంటాం. అలాగా మన కులశేఖర ఆళ్వార్లు కూడా భగవంతునికి ఏ కీడు జరగకూడదు, ఆయనకి జయం కలగాలి అని మూడో శ్లోకంలో ప్రార్థన చేస్తున్నారు. ఇది నిజానికి భగవంతుడు అందరినీ రక్షించేవాడు కదా, రక్షించేటప్పుడు ఆయన మన్ని రక్షించేవాడైతే మనం ఆయనకి రక్ష పెట్టడం ఏంటి అని మనకు అనిపించవచ్చు. ఇది రామాయణ కాలం నుంచి పురాతనంగా మనం చూస్తూనే ఉన్నాం. రామాయణంలో రామచంద్రుడు విశ్వామిత్రుడితో పాటుగా వెళ్ళాట. వెళ్ళినప్పుడు రాముడు నిద్రాకాలిక సౌందర్యాన్ని చూసినటువంటి విశ్వామిత్రుడు కూడా రాముణ్ణి పాడాడు. కౌసల్య సుప్రజా రామ అంటూ కౌసల్యాదేవి యొక్క గర్భ సౌందర్యాన్ని, ఆవిడ యొక్క గర్భం నుంచి పండిన పంట కదా ఈ రాముడు, అందువల్ల కౌసల్యా సుశుభైతేన పుత్రేణ అమిత తేజస. రాముడికి ఇంత తేజస్సు రావడానికి గల కారణమేమి అంటే పాతివ్రత్య నిష్ట కలిగినటువంటి మహాసాధ్వి, సాక్షాత్తు భగవంతుణ్ణే తన గర్భాన మోసిన తల్లి ఆ కౌసల్య. ఎంత అదృష్టవంతురాలో కదా, ఎంత గొప్ప తల్లిలో కదా అని ఆ తల్లిని పాడారు మహానుభావులైనటువంటి పెద్దలు. కౌసల్యాదేవి కూడా రామచంద్రుడు అరణ్యాలకి వెళ్తున్నాడు అని తెలిసిన తర్వాత ఎంత రక్ష పెట్టిందండి, నీకు తూర్పున ఇంద్రుడు రక్షించుగాక, ఆగ్నేయంలో అగ్ని రక్షించుగాక అని రక్ష పెట్టి ఆయనకి మంచిగా ఉండాలని ఆయనకి రక్ష బంధనాన్ని చేసి పంపించింది ఒక విశల్యకరణి అని, దాన్ని నైనా నీ మొరలో ఇది అట్టిపెట్టు నీకు మంచి చేస్తుంది అని ఒక చిన్న తాయుత్తులాగా రాముడికి కట్టిపెట్టింది. తల్లి ప్రేమ కదండి, తల్లి ఎప్పుడు కూడా పిల్లవాడు బాగుండాలని కోరుకుంటుంది. సాక్షాత్తు జగన్నాథుడు, లోకాలనే రక్షించే మహానుభావుడు, ఆయనకి జయం కలగాలని చేసింది కారణం ప్రేమ. సీతమ్మ కూడా దశరథుడి దగ్గరికి పిలుపు వచ్చింది అని బయలుదేరి వెళ్తుంటే సీతమ్మకి భయం వేసింది. ఇదేమిటి, రేపు పట్టాభిషేకం పెట్టుకుని ఇప్పుడు తొందరగా రావాలని పిలుపు వచ్చిందంటే ఏమో నాకు ఏదో కీడు శంకిస్తోంది అని ద్వారం దాకా వెళ్ళి రామచంద్రుడికి ఆవిడ కూడా మంగళం పాడింది రాముడు బాగుండాలని. ఇది ప్రేమ ఎక్కడుంటే అక్కడ జరుగుతుంది. రామాయణ కాలంలో మనం చూసాము, అలాగే కృష్ణావతారంలోనూ మనం చూస్తున్నాం. మన ఆండాళ్ళ తల్లి కూడా ఎలా భగవంతుడి విషయంలో ప్రార్థన చేసిందో చూసాం. కృష్ణుడి కాలంలో కూడా పూతన వచ్చి కృష్ణుడికి స్తన్యాన్ని ఇస్తే విషమిచ్చి చంపుదామని వచ్చింది.
కానీ విషమిచ్చి చంపాలనుకున్న దానికి కూడా అమృతత్వాన్ని ఇచ్చాడు భగవంతుడు కృష్ణుడు. అలాంటి అమృతత్వాన్ని ఇచ్చి దాని స్తన్యాల మీద భగవంతుడు ఆడుతుంటే తల్లి చూసిందమ్మో నా బిడ్డకి ఏమైపోతుందో అని ఆవు పేడ తీసుకుని ఆవు పంచకం తీసుకుని పిల్లవాడికి దృష్టిదోషం పోవాలి అని, అతనికి ఏ భయం కలగకూడదని, కీడు జరగకూడదని తల్లి ప్రేమతో తను యశోద చేసింది. ఎంత గొప్ప ప్రేమ అండి అది. అందువల్ల ప్రేమ ఎక్కడుంటే అక్కడ ఇవన్నీ జరుగుతుంటాయి. అందువల్ల అతనికి ఏం జరగకూడదు అని అనుక్షణం వాళ్ళు ఎంతో రక్షణ చేశారు. అందువల్ల ఇలాంటి ప్రేమ ఉన్న చోటు జరిగేటువంటి ప్రవృత్తులు, ఆండాళ్ళ తల్లి తండ్రి పెరియాళ్వార్ అంటారు, ఆయన మహానుభావుడు. ఆ మహనీయుడు కూడా మనందరికీ భగవంతుడికి మంగళం పాడాలి అని నేర్పారు. ఆ వంశానికే పేరు అంజుకుడుక్కు అరి ఒరుసందది అని అంటారు. అంజుకుడుక్కు అంజుకుడి అని ఒక వంశం అంటే అంటే భయపడే వంశం అంటూ చెప్తారు మన వాళ్ళు చమత్కారంగా. ఏమిటి భయపడే వంశం? భగవంతునికి ఏమన్నా కీడు జరుగుతుందేమో, అమ్మో ఆయనకి ఏం జరగకూడదు అని భగవంతునికి మంగళం పాడే వంశం అన్నమాట మన పెరియాళ్ళ వార్ల వంశం. ఆయన భగవంతునికి మంగళం పాడు. ఈయన జరిగే ఉత్సవాన్ని చూద్దాము అని భగవంతుడు ఆకాశంలో నిలబడితే, స్వామి ఈ మానవుల దృష్టిదోషం నీ గనక తగిలితే ఇంకేమన్నా ఉందా, నైనా వెళ్ళిపో, ఈ మానవుల కంటపడకు, పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు అంటూ భగవంతునికి మంగళం పాడారు. ఆయనకి, ఆయన చేతులకి, భుజాలకి, వక్షస్థలంలో ఉండే లక్ష్మీదేవికి, శంఖచక్రాలకి అలా మంగళం పాడి, స్వామి నువ్వు ఎప్పుడూ బాగుండాలి, ఎప్పటికీ బాగుండాలి అని ఆయన ప్రేమని వరకపోశారు. అలాంటి ప్రేమే వారి కుమార్తెకి అండాళ్ళ తల్లికి కూడా వచ్చింది. ఆవిడ కూడా అన్ను ఇవ్వలగ మడందా ఎడిపోతి అంటూ, పోతి పోతి అంటూ ఆవిడ కృష్ణుడికి మంగళం పాడింది. నాయన ఆ రోజు అందరి కోసం, దేవతల కోసం మూడు లోకాలు కొలిచేవే, ఆ పాదం కందిపోయింది, ఎవరు మంగళం పాడారు? అందుకే నీకు ఆ రోజు ఆ పాదం కందిన పాదానికి మంగళం పాడుతున్నాను. ఈరోజు పాపబుద్ధి కలిగిన మేం కూడా నిన్ను నడిపించాం, క్షమించు నాయన, నీ పాదం కందిపోయింది. ఆ రోజు నడిచినప్పుడు మంగళం, సీతమ్మ కోసం లంకదాకా వెళ్ళావు, నీకు మంగళం అంటూ మొత్తం అంతా రామావతారం నుంచి కృష్ణావతారం నుంచి చెప్తూ ఆండాడి తల్లి, ఇన్నుయాం వందో, ఈరోజు మా కోసం నడిచొచ్చి సింహాసనం మీద కూర్చున్నాం, నీ పాదం కందిపోయింది తండ్రి, అడిపోతి, నీ పాదాలకి మంగళం అని మంగళం పాడింది అమ్మ ఆండాడి తల్లి. అంటే మన ఆళ్వార్ల యొక్క భావనలో అందరూ కూడాను భగవంతుడు బాగుండాలి, ఆయన విభూతి బాగుండాలి అని భగవంతునికి మంగళం పాడారు. అందుకే మన సంప్రదాయంలో, వైష్ణవ సంప్రదాయంలో మనందరికీ పేరు మంగళాశాసన పరులు అని పేరు. అంటే ఒక గురువు దగ్గర చక్రాంకనం తీసుకున్నారంటే, చక్రాంకనం తీసుకున్న వ్యక్తి ఎలా ఉండాలి అంటే మన ఆళ్వార్లలాగా ఉండాలి. అంటే అర్థం భగవంతుడు బాగుండాలి అని అతను మంగళాశాసనం చేయాలి. అందుకే మంగళాశాసన పరులు అంటారు వైష్ణవుల్ని. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడు బాగుండాలి బాగుండాలని మంగళాశాసనం చేసుకుంటారట, స్వామికి కోరుకుంటారంట. అందులో అలా కోరుతూ భగవంతుడు బాగుండాలని చేసే సమూహం ఎక్కడుంటే అది వైకుంఠం అంటారు. అది గొప్పది. అలాంటి ఆళ్వార్లు, కులశేఖర ఆళ్వార్లు కూడా, వీరు కూడా మంగళం పాడుతున్నారు, భగవంతుడా నీకు జయమవుగాక, నీకు జయమవుగాక అని ప్రేమ చేత స్వామికి మంగళం పాడుతున్నారు. ఎవరు భగవంతుడు అంటే, భగవంతుడికి పేరు దేవహ అని పేరు. దేవహ అంటే ప్రకాశించేవాడు అని అర్థం అండి. ఎక్కడ దేవహ అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఆడేవాడు అని అర్థం అండి, లీలలు చేసేవాడు అని అర్థం. దేవహ అంటే ప్రకాశిస్తాడు, చాలా ప్రకాశించేవాడు అంటే మనకి అందరికి కనబడేవాడు కాదు, ప్రకాశాన్ని అందరూ చూడలేరు. సూర్యుని ప్రకాశాన్ని మనం చూడగలుగుతున్నాం కొంతమేరకు మాత్రమే, అలాగే కాసేపు చూస్తే మొత్తం చీకటి అయిపోతుంది. అలాంటి సూర్యుడు ఆ భగవంతునిలో ఒక లవలేశం అనమాట. కోటి సూర్యుల కాంతి కలిగిన వాడు సుదర్శన చక్రం, అది భగవంతుని చేతిలో ఉంటుంది. ఆ భగవంతుని చేతిలో ఉండే చక్రాయుధమే కోటి సూర్యుల కాంతి అంటే, మరి భగవంతుడు ఇంకెంత గొప్ప కాంతి కలిగి ఉంటాడు? అందులో బాగా ప్రకాశించే శక్తి కలిగినటువంటి వాడు స్వామి. అందువల్ల దేవహ ప్రకాశించేవాడు, ఆయన ఈ ఇంద్రియ గోచరుడు కాడు. మరి ఇంద్రియాల కనపడకుండా ఎక్కడో ఏ వైకుంఠంలోనో ఉంటే మనందరం ఆయన్ని ఎలా చూడగలుగుతాం? అందువల్ల ఓ స్వామి దేవహ జయతు జయతు, నీకు జయమవుగాక, నీకు జయమవుగాక అని ఆయన మంగళం పాడారు. ఎందుకు మంగళం పాడారంటే, ఓ స్వామి నువ్వు ఎంత గొప్పవాడివి, అంత గొప్ప శక్తి కలిగిన నువ్వు మా అందరికీ అందుబాటులోకి మా కోసం అని నువ్వు దేవకీ దేవికి కుమారుడిగా వచ్చావు కదా, దేవకీ నందనోయం, దేవకి తల్లికి కుమారుడిగా నువ్వు అవతరించావు. ఎలా ఉన్నాడు అంటే పుట్టుకతోనే నాలుగు భుజాలతో స్వామి ఉన్నట్టండి, పీతాంబరం అని మన పెద్దలంతా తమద్భుతం బాలక మంబుజే క్షణమని
పుట్టిన పిల్లవాడు ఎలా ఉన్నాడంటే, పీతాంబరధారి పుడుతూనే బట్టలు కట్టుకుని వచ్చాడు, పీతాంబరాన్ని ధరించి వచ్చాట, సరిగ్గా వక్షస్థలంలో లక్ష్మీదేవిని పెట్టుకుని వచ్చాట, నాభీకమలంలో బ్రహ్మని పెట్టుకుని వచ్చాట, ఎలా ఉన్నాడు శంఖచక్రాలతో ఉన్నట్ట స్వామి. ఓరి నాయన ఎంత అందం ఎంత అందం, ఇలా దేవకీదేవికి సాక్షాత్తు నువ్వు వచ్చిన వాడివి సామాన్యుడు కావు, ఆ దేవ ప్రకాశించి ఆ దైవం ఏదైతే ఉందో దేవదేవుడు అయినటువంటి నువ్వే ఈవిడికి దేవకీదేవికి కుమారుడిగాను అవతరించావు. అందుకే వాళ్ళు కూడా ప్రార్థన చేశారు వసుదేవుడు, నాయనా ఇలా పుడితే ఎలా నాయనా, కంసుడు చూస్తే ఇంకేమన్నా ఉందా, ఉపసంహర విశ్వాత్మన్ రూపమేతత్ చతుర్భుజం, నాయనా ఆ భుజాలని ఉపసంహరించుకో, ఇంకేమీ లేదు మాకు ప్రమాదం వాటిల్లుతుంది, మాకేం కాదు నీకే ప్రమాదం జరగకూడదు. అక్కడ చూడండి భగవంతుని మీద ఎంత గొప్ప ప్రేమో. అందువల్ల దేవకీదేవి యొక్క కుమారుడిగాను అవతరించినట్టు నీకు జయము కలుగుగాక, ఎంత గొప్పతనం. శాస్త్రం మనకు ఒక మాట చెప్తోంది, ఎంత గొప్పవాడైనా అంటే సాక్షాన్ నారాయణో దేవ, అంటే భగవంతుని కృష్ణుని చూసిన మన పెద్దలంతా వర్ణిస్తున్నారు, ఈయన సామాన్యుడు కాదు సాక్షాత్తు నారాయణే, ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన, పాల సముద్రమే స్థానంగా కలిగినటువంటి భగవంతుడండి. ఎక్కడికి వచ్చాడు, ఇదిగో ఇక్కడికి వచ్చాడు, దేవకి దేవి కుమారుడిగా పుట్టాడు. ఎన్ని నోములు నొస్తే సంతానం మంచి సంతానం కలగాలండి, మనకి సామెత కూడా చెప్తుంటారు, పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డ అని. ఎన్నో దాన ధర్మాలు చేస్తే తప్ప మంచి సుపుత్రుడు కలగడండి, కానీ ఏ దానం ధర్మం చేయకపోతే వీడిని కడతీర్చే పిల్లవాడు ముందే పుడతాడండి, లోక కంటకులు పుడతారండి. అందువల్ల దంపతులు ఎవరైనా సరే సత్సంతానం కావాలి అంటే దాన ధర్మాలు చేయాలి. అయితే ఇప్పుడు దాన ధర్మం కాదు, ఎప్పటి నుంచో ఇప్పుడు చేస్తే మనకి ఆ పై జన్మలో ఆ పై జన్మలో చేసే దాన ధర్మాలను బట్టి రాబోయే కాలంలో, అంటే ఇప్పుడు విత్తనం వేస్తే తర్వాత కాలంలో మంచి పంట వచ్చినట్లుగా మనం చేసే దానం మన రేపొద్దున భవిష్యత్ తరాలలో మనకి రక్షకంగా అవుతుంది, మరు జన్మలలో మీకు మంచి సంతానం కలగచ్చు, మంచి కుమారుడు పుట్టచ్చు అని మన శాస్త్రాలు చెప్తున్నందుకే దానం మంచిగా చెయ్యి. అయితే మన పెద్దలు ఇంకోటి కూడా సంప్రదాయంలో చెప్తారు, అసలు దానం ఏది చేస్తున్నా సర్వం కృష్ణార్పణ ఉంటూ చేయవా, మనకెందుకు ఆ దానం యొక్క ఫలం మనకి రావాలని ఎందుకు చేయాలి అంటారు. అందువల్ల ఎన్ని నోములు నోచిందో ఎన్ని దానాలు చేసిందో దేవకీదేవి సాక్షాత్తు భగవంతుడే అవతరించాడు. ఈవిడ ఎవరో కాదు, ఈ దేవకీ వసుదేవులు ఇద్దరు కూడా కృతయుగంలో సుతపుడు పృష్ణి అనే దంపతులు, వీళ్ళు భగవంతుడి గురించి ఘోర తపస్సు చేశారంటే చాలా కాలం తపస్సు చేశారు, ఆ తపస్సుకి మెచ్చిన భగవంతుడు సాక్షాత్కరించి ఏం వరం కావాలో కోరుకోమంటే సాక్షాత్తు నువ్వే మాకు సంతానంగా అవతరించాలి అని కోరారట. ఎంత గొప్ప కోరిక కోరారండి, అంటే విష్ణువు లాంటి కుమారుడు పుట్టాలని కోరారు, సాక్షాత్తు భగవంతుడే రావాలని కోరారు. అలా కోరినందుకు భగవంతుడు అన్నట్ట మూడు జన్మల్లో నేను మీకు అవతరిస్తాను మీకు పుడతానని అన్నాడు. అలా స్వామి అవతరించాడు కశ్యపుడికి అదితికి, ఆయన వామనుడుగా అవతరించాడు మనందరికీ తెలుసు. కృష్ణావతారంలో కూడా తన రూపాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. అయితే ఒక్కడి గమనించాలి, వచ్చిన వాడిని నేనే ఆ రోజు మీకు వరం ఇచ్చిన వాడిని తెలియచెప్పడం కోసమే సాక్షాత్తు స్వామి శంఖచక్రాలతో అవతరించాట. అందువల్ల అటువంటి స్వామి ఇక్కడ దేవకీదేవి కుమారుడై చక్కగా మనందరికీ కూడా ఆనందాన్ని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడు. అలాంటి స్వామి నీకు జయతు జయతు, మంగళమవుగాక, జయము కలుగుగాక. నువ్వు ఎలాంటి వాడివి, కేవలం వచ్చి నీ ఆనందం కోసం నూరాలా, నువ్వు అందరికీ ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చినవాడి, అందుకే నీకు పేరేమి, కృష్ణ అని పేరు. కృష్ణ అంటే ఆనందాన్ని కలవాడు, అందరికీ ఆనందాన్ని పంచేవాడు అని అర్థం అండి. చాలా గొప్ప నామం కృష్ణ నామం. ఎవరు కృష్ణ అని అంటారో అలాంటి వాళ్ళకి ఆయన రుణపడిపోతాట. అందుకే కృష్ణ శబ్దంలో కకార షకారాలు పైన ఉన్నాయి, కింద కకారానికి కింద రుత్వము, షకారానికి కింద అణ, ఈ రెండు ఉన్నాయండి. అందువల్ల కృష్ణ కృష్ణ అనే వాళ్ళకి ఆయన రుణపడిపోతాట. ఎవరు ఆయన నామం చెప్తారో, గోవింద ముకుంద అచ్యుత అంటారో వాళ్ళకు రుణపడిపోతాట కృష్ణుడు, ఆనందాన్ని ఇచ్చేవాట భగవంతుడు. చాలా అందంగా మనకి చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ చివరి సమయంలో ఇక్కడి నుంచి అవతార పరిసమాప్తి చేసే సమయంలో ఆయన చెప్పాట, కళ్ళ వెంట నీరు పెట్టుకున్నట్ట. స్వామి ఎందుకు నీరు పెట్టుకున్నారు, ఏమిటి మీరు బాధపడుతున్నారంటే, అవునయ్యా నేను గోవిందేతి యదాక్రందత్ కృష్ణామాం దూరవాసినాం రుణం ప్రవృద్ధమివమే హృదయన్ హృదయాన్ నాపసర్పతి అంటాడు భగవంతుడు. అయ్యా నన్ను గోవిందా ముకుందా అని నన్ను పిలిచింది ఒక ఆవిడ, కృష్ణ అని నల్లని ఆవిడ ద్రౌపది. ఆవిడ పిలిచినప్పుడు నేను దూరంగా ఉండిపోయాను, ఆవిడకి నేనేం చేయలేకపోయాను,
అందువల్ల నాకు రుణం పెరిగిపోయింది, నేను రుణం బాగా పెరిగిన వాడు ఎలా బాధపడతాడో అలా బాధపడుతున్నా. అదేమిటయ్యా, నువ్వే కదా ఆ రోజు ఆవిడకి వచ్చి కావాల్సినటువంటి వలువలన్నీ ఇచ్చావు కదా వస్త్రాలని. లేదనైనా, ఆ వస్త్రాలన్నీ ఇచ్చింది నా నామమే, అంటే భగవంతుడి కంటే ముందు ఆయన నామమే మనని రక్షించేస్తుందండి, అంత గొప్పది. అలా భగవంతుడు ఎవరు నామాన్ని ఉచ్చరించారో వారికి చేయాల్సింది చేసి కూడా అయ్యో ఏం చేయలేకపోయాని అని బాధపడతాడండి, అంత గొప్పవాడు. చూడండి అటువంటి నామాన్ని మన చక్కగా కృష్ణ అనే నామం మనం చక్కగా చాలా గొప్ప నామం. అందువల్ల ఓ కృష్ణ నీకు జయతు జయతు, నీకు మంచి విజయం కలగాలి. నువ్వు ఎలాంటి వాడివి, మా అందరి కోసం నువ్వు ఏమి కుడి చేతికి ఎడమ చేతికి తేడా తెలియనటువంటి ఒక గొల్ల కులంలో వచ్చి నువ్వు జన్మించావు. ఉష్ణివంశ ప్రదీప, మామూలు దీపం కాదు నువ్వు, ప్రదీప. దీపం బయట ఉన్నటువంటి చీకట్లన్నింటినీ పోగొడుతుంది, పోగొట్టి అక్కడ ఉండే వస్తువుల యొక్క సాక్షాత్కారాన్ని మనకు కలిగిస్తుంది. ఆ ఇది కుర్చీ, అది అద్దం, అది బల్ల, అది కంప్యూటర్, అది పుస్తకం, ఇది పెన్ను, ఇలా మనకి వస్తువులన్నీ కనపడాలంటే వెలుగుంటేనే కదా కనపడేది. ఆ వెలుగుని ఇచ్చేది సూర్యుడు. ఇలా బాహ్యమైనటువంటి వస్తువుల యొక్క సాక్షాత్కారం కలిగిస్తోంది. కానీ ఈ ప్రపంచం ఇంత మనం చూస్తున్న సూర్యుని వెలుగున్న కొంతమేరకు మాత్రమే మన దృష్టి వెళ్తోంది. కానీ మన దృష్టి లోపలికి ప్రసరించట్ల ఈ లోపల ఏముంది, ఎవరున్నారు ఈ లోపల, ఈ శరీరాన్ని నిలిపేది ఎవరు, ఈ బయట ఇన్ని వస్తువుల్ని నడిపి వాటన్నింటినీ అలా వస్తుత్వాన్ని కలిగించిన శక్తి లోపల ఏముంది, దాన్ని కూడా మనం తెలుసుకోవాలి కదా. కానీ మన దృష్టి కేవలం వస్తువుకి బాహ్యంగానే మనకు ఉండిపోతుంది. ఒక చెట్టును చూస్తున్నాం, ఆ చెట్టు చెట్టుగా మనకు కనపడుతుంది అది తప్ప, ఆ చెట్టు లోపల ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మ లోపల పరమాత్మ కూడా ఉన్నాడు అనే స్థితి మనకి వెళ్ళటం లేదు. అంటే చెట్టు అనేది ఒక శరీరం, ఆ శరీరం లోపల జీవుడు, ఆ జీవుడి లోపల పరమాత్మ. అంటే అంత మేరకు దృష్టి వెళ్ళాలంటే మన దృష్టి కేవలం బాహ్యంగా ఉండే వస్తువులను చూడడానికి మాత్రమే ఈ వెలుగు సహకరిస్తుంది. ఇంకా ఆస్త వెలుగు మనం చూడగలిగితే ఆ లోపల ఉండేదాన్ని కూడా మనం చూడగలుగుతాం. ఉదాహరణ చూడండి, ఎవరికైనా అనారోగ్యం చేస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. కడుపు నొప్పిగా ఉంది డాక్టర్ గారు అంటారు. అజీర్తి చేసిందేమో అని మందిస్తారు, అయినా తగ్గలేదు, ఇంకా బాధపడితే అయితే పైనుంచి చూస్తే కనపడదు గనక లోపలేముందో చూడాలి గనక ఎక్స్రేనో స్కానింగో తీస్తారు. తీస్తే ఆ లోపల ఉన్నది ఏదో కనపడుతుంది, కానీ లోపల ఉన్న అవయవాలు కనపడుతున్నాయి. కానీ ఈ అవయవాలన్నింటినీ నియమించే అవయవి ఒక ఆయన ఉన్నాడే జీవుడు, ఆ జీవుడు ఏ యంత్రానికి కనబడ్డు. అంటే జీవుడు అంటే ఎవరో కాదు, మనమే ఆత్మ అని పిలుస్తాం. ఈ ఆత్మని ఎవరం చూడనే చూడలేం. అలాంటి ఆత్మను దర్శించాలంటే ఏ రకంగా దర్శించగలం, భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప మనం చేయనే చేయలేం. అందువల్ల ఆ ఆత్మ లోపల పరమాత్మ ఉన్నాడు, సాధన చేయాలి, భగవద్ అనుగ్రహం కావాలి, పెద్దలు మనకి చెప్పిన మార్గం ఉండాలి, ఆ మార్గ నిర్దేశం ప్రకారంగా చేయగలిగితే అది మనకి ఫలిస్తుంది. సామాన్యమైనటువంటి ఒక లోపల ఉన్నటువంటి శరీరంలో భాగాలను చూడడానికే ఇన్ని యంత్రాలు వాడుతున్నామే, మరి భగవంతుడిని చూడాలంటే లోపల మన ఆత్మ సందర్శనం జరగాలంటే ఎంత మనం గొప్ప యంత్రాలు మనకు కావాలి. బాహ్యమైన యంత్రాల యొక్క ప్రసారానికి అవసరం లేదు. నీ లోపల ఉన్నటువంటి ఆ ప్రపంచాన్ని చూడాలి అనుకుంటే నీకు కూడా ధ్యానం కావాలి, ఆ భగవద్ అనుగ్రహం కావాలి, అది ఉంటే చక్కగా లభిస్తుంది. లోపల వెలుగు కావాలి. లోపల ఇప్పుడు మనకు కనపట్టం లేదంటే చీకటి ఉన్నట్టు లెక్క. మనం లోపలకి చూద్దామని ఎంత కళ్ళు మూసుకున్నా లోపల మనకి చీకటే కనపడుతుంది. కారణం ఏమిటి అంటే లోపల వెలుగు లేదు. అయితే వెలుగు కోసం నువ్వేదో లైట్ పెట్టుకుంటా అంటే వచ్చేది కాదు. లోపలకి నువ్వు ఏ లైట్ పెట్టినా నీకు లోపల ఉన్న ఆత్మ కనపడదు. నీకు కావలసింది జ్ఞానం అనే వెలుగు కావాలి. ఆ జ్ఞానం అనే వెలుగు గనక మనకుంటే లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ పరమాత్మ రెండు భాషిస్తాయి, అవి మనం దర్శించగలుగుతాం, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అందువల్ల మామూలు జ్యోతుల వల్ల ప్రయోజనం లేదు. అందువల్ల ప్రదీపం కావాలి, గొప్ప దీపం కావాలి, ప్రకృష్టమైన దీపం కావాలి. అది ఎవరు అంటే సాక్షాత్ కృష్ణుడే. కృష్ణ నువ్వు తప్ప గొప్ప సాధనం ఇంకేముంది గనక, నీ యొక్క అనుగ్రహం ఉంటే లోపల ఉన్నవన్నీ కనబడతాయి, బయట ఉన్నవన్నీ కనబడతాయి. అంతటా మనకి ప్రసారం జ్ఞాన ఆ కృష్ణుని యొక్క అనుగ్రహ ప్రసారం చేత అన్నిటినీ మనం దర్శించగలుగుతాం. మనకి అంధకారం అనేది ఉండనే ఉండదు. అంధకారం అంటే కేవలం చీకటి అనుకోకండి. చీకటి బాహ్యంగానే కాదు, మనకి లోపల కూడా బాగా ఉందండి. బాహ్యంగా ఉన్న చీకట్లు పోవడానికి సూర్యుడో లైట్లో మనకు ఉపకరిస్తున్నాయి. కానీ ఆంతరంగికంగా మనకు ఆ అజ్ఞానం అనే చీకట్లు తొలగాలి అంటే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. అందువల్ల అటువంటి ప్రదీప అని అంటున్నారు కులశేఖరాళ్ళ వారు, గొప్ప దీపం.
ఆండాళి తల్లి కూడా తాయి కుడలి విళక్కం సీత దామోదరణై అంటుంది కృష్ణుణ్ణి. యశోదాదేవికి అవతరించినటువంటి గొప్ప ప్రదీపంటండి స్వామి. ఆ కులాన్ని బాగు చేసేటండి, కులమంతా బాగుపడిపోయింది. నిజానికి ఉష్ణివంశం అంటే మనకి యాదవులు కదా, ఆ యాదవ వంశం అంతా కూడా కుడి చేతికి ఎడమ చేతికి తేడా తెలియని వాళ్ళు. అలాంటి వంశంలో ఈయన అవతరించి ఆ వంశానికి ఒక కీర్తిని తెచ్చినవాడు, చాలా గొప్పవాడు భగవంతుడు. అందువల్ల నాయన ఉష్ణివంశ ప్రదీప జయతు జయతు, తండ్రి నీకు జయం కలగాలి జయం కలగాలి అని ప్రార్థన చేస్తున్నారు. ఇంకా స్వామి నువ్వు సామాన్యుడివా, నీ యొక్క కృప కేవలం ఆస్తికులకని నాస్తికులకనో ఏదో ఒక వర్గానికని కాదు, ఉన్నవాడు లేనివాడనే తేడా లేకుండా అందరి మీద చక్కని నీ కృపావృష్టిని ప్రసరించడంలో చాలా గొప్పవాడివి. నువ్వు మేఘ సదృశుడివి, మేఘం ఎలా అయితే గనక నల్లగా ఉండి చక్కగా తీర్థాన్ని మొత్తాన్ని తాగి ఆశ్రితులందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తుందో తండ్రి నీ రూపం కూడా అలాంటిదే. మేఘశ్యామల, మేఘం ఎలా అయితే మంచి వర్ణం కలిగి ఉందో అలాంటి వర్ణం కలిగిన వాడు. ఎప్పుడైనా మేఘం నల్లగా ఉంది అంటే అందరికీ అన్ని ఇచ్చేది అని అర్థం అండి, నీటిని ఇవ్వాలి అనుకుంటుందని అర్థం. అలాగే భగవంతుడు కూడా నల్లగా ఉంటట, మేఘశ్యామలం. అలాంటి కోమలమైనటువంటి రూపం, సుందరమైనటువంటి రూపం ఉంది భగవంతునిది. కోమలాంగ సుకుమార దేహం అండి స్వామివారిది. అలాంటి సుకుమారుడైనటువంటి దేహం కలిగిన వాడు. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఈ విశేషాన్ని ఎందుకు ఆళ్వార్లు వేశారు ఇక్కడ తెలియజేశారంటే మనం గుర్తించాలి, భగవంతుడు నిరాకారుడు అని చాలామంది అంటారు. భగవంతుడు నిరాకారుడు కాదు, రూపం ఉంది ఆయనకి, కానీ నిరాకారుడు అంటే అర్థం ఏమిటో మన పెద్దలు భాష్యకారులు చెప్తారు. మనలాంటి ఆకారం లేనివాడు. మనలాంటి ఆకారం అంటే మనకి కొంత వయస్సు అవగానే జుట్టు నిరవటం, పళ్ళు ఊడిపోవటం, వికృతి రూపాలన్నీ మనకు వస్తూ ఉంటాయి. కానీ అలాంటి రూపం ఆయనది కాదు, చాలా గొప్ప రూపం. అందువల్ల నిరాకారుడు అంటే అర్థం మనలాంటి ఆకారం లేనివాడని అర్థం అన్నమాట. చాలా గొప్ప రూపం, పంచోపనిషన్మయ దేహం కలిగినటువంటి వాడు పరమాత్మ. అలాంటి దివ్యమైనటువంటి గాత్రం కలిగిన వాడు స్వామి. అలాంటి చూసేవాళ్ళకి ఆనందాన్ని రెట్టింపు చేసేవాడు, అటువంటి గొప్ప దేహం కలిగినటువంటి వాడు అండి. క్షణే క్షణే ఎన్నవతాము పైతి రూపం రమణీయతాయ అంటారు. క్షణక్షణానికి ఆయనలో రూపం పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగనే తరగదు. చూసేవాడికి ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. కశ్చైక ప్రియదర్శన అంటారు రామచంద్రుణ్ణి వాల్మీకి. అందువల్ల ఆయన చూసే కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపించే రూపం కలిగిన వాటండి. అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎందుకు లేడు, రాముడు ఉన్నాడని నారదుడు చెప్తాడు. అందువల్ల చూచే కొద్దీ చూడాలనిపించే గొప్ప రూపం కలిగిన వాడు స్వామి. అందువల్ల ఆయనకి మనలాంటి దేహం కాదు, దివ్య దేహం కలిగిన వాడు. అందువల్ల నిరాకారుడంటే రూపం లేదని చెప్పకండి, ఆయన మనకంటే విలక్షణుడు అని చెప్పుకోవాలి. అలాంటి స్వామి అందరికీ అన్నీ ఇవ్వాలనుకునే గొప్ప సౌందర్యం కలిగినటువంటి రూపం. ఒకసారి కృష్ణ పరమాత్మ అరణ్యంలోకి వెళ్తే ఆ స్వామి ఎలా ఉన్నాడు అంటే, మణి విడంబిని తస్య మనోహరే వపుషి సక్తమనా మునిమండలి వ్రతమముంచత వేదమముంచత జపమముంచత హోమముంచత అని మన పెద్దలంతా వర్ణిస్తుంటారు. ఎలా ఉన్నాడు ఆయన, మణి విడంబిని తస్య మనోహరే. ఒక పెట్టెలో పెట్టినటువంటి ఆ మణి ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో ఈయన కూడా నీలమేఘశ్యాముని రూపం, ఆ కాంతి అంతా ప్రసరిస్తుంది అరణ్యంలో తాను సంచరిస్తుంటే. అలా వెళ్తుంటే ఆ స్వామి యొక్క దివ్య గాత్రాన్ని సందర్శించినటువంటి ఋషులంతా కూడాను ఒక్కసారి ఆ ముని మండలి, మునులంటే సామాన్యులు కాదు, వేటికి పడితే వాటికి లొంగేవారు కాదు. ఎలాంటి విశేషాలు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆకర్షించినా వాటన్నిటిని కూడా తృణప్రాయంగా చేసే మహనీయులు ఎందరో ఉన్నట్ట. అలాంటి ఋషులంతా కూడా వాళ్ళ ఇంద్రియాలన్నీ కూడా ఒకసారి సడలిపోయినాయి. ఒక ఆయన వ్రతం చేస్తున్నారు, ఆ వ్రతాన్ని మర్చిపోయాట. ఒక ఆయన వేదం చదువుతున్నారు, వేదం. ఏవం వేద యోపాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి, ఇలా వేదం చదువుతూ ఆయతనవాన్ అని ఆగిపోయారట, చెప్పడం మానేశారట. అంటే లోకోత్తరమైన ఒక సౌందర్యం మనకు కనపడితే, మన దృష్టి దాని మీదకి వెళ్తే అసలు విషయం మనం మర్చిపోతుంటాం. అలాగా కృష్ణుని యొక్క శక్తి, ఆయన రూపం ఎంత గొప్పది అంటే ఎదుటివాడు తనేం చేస్తున్నాడో కూడా తను మర్చిపోయే రూపం అంట భగవంతుడిదండి. అలాంటి రూపం, అందరినీ పిచ్చెక్కి చేసే రూపం అంట అండి, వాణ్ణి వాణ్ణి మర్చిపోయేలా చేసేస్తుందటండి ఆ రూపం. అలాంటి స్వామి రూపాన్ని దర్శించిన వాళ్ళు ఋషులు వేదం చదివేవారు, వేదం మర్చిపోయారు. జపమ ముంచత,
జపం చేసేవారు ఆ జపమాల అలా తిరుగుతుంది తప్ప జపం చేయడం మానేశారు. టీవీ రూపం ఏమిటి ఈ సౌందర్యం అని అలా వాళ్ళు ఉండిపోయారు. హోమమ ముంచత హోమం చేసేవారు స్వాహ అగ్నయే స్వాహ ఇంద్రాయ స్వాహ అని వేస్తూ స్వాహ అని ఆపేశారటండి. తర్వాత మంత్రం పైకి రావట్లేదు. కారణం స్వామి సౌందర్యం. ఆయన్ని చూస్తూ ఒక్కొక్క శాల యజ్ఞశాల దాటాడు, జపశాల దాటాడు, వేదాన్ని ఉచ్చరించే శాల దాటుతున్నాడు, ఇలా వ్రతాలు చేసే శాలను దాటుతున్నాడు. ఒక్కొక్క శాల దాటి వెళ్తుంటే అక్కడ ఋషులంతా కూడా వాళ్ళ ఇంద్రియాలన్నీ కూడా ఒకసారి కృష్ణుడికి వశమైపోయినాయి. కృష్ణుడి వైపే వారి యొక్క దృష్టి అంతా ఉంది, వారి మనస్సు అటువైపు వెళ్ళిపోయింది. అలాంటి గొప్ప రూపం కలిగిన వాడు మేఘశ్యామల కోమలాంగో, కోమలమైనటువంటి సుందరమైనటువంటి దేహం, సుకుమారమైనటువంటి గాత్రం స్వామిది. మేఘం ఎలా అయితే అందరికీ నీరు ఇవ్వకుండా ఉండలేదో, తన దగ్గర నీరుంది అంటే అందరికీ ఇవ్వాల్సిందే. అక్కడ చిన్న చిన్న గుంటలున్నాయా, నదులున్నాయా, సరస్సులున్నాయా, సముద్రం ఉందా, తేడా చూడదు, అందరికీ వర్షిచ్చేస్తుంది. అలాగే కృష్ణ పరమాత్మ కూడా, వీడు గొప్పవాడు జ్ఞాని, వీడికి ఏ జ్ఞానం లేదు గనక వీడి దగ్గరికి నేను వెళ్ళను అనుకోండి. జ్ఞానం ఉన్నవాడి దగ్గర ఎలా పూజలు అందుకుంటాడో, జ్ఞానం లేనివాడి దగ్గర కూడా అలాగే ఆయన చక్కగా తన వైభవాన్ని ప్రదర్శిస్తాడు, తన అనుగ్రహాన్ని అలా వర్షింపజేస్తాడు. మేఘ శ్యామలం కదండి, నీలమేఘం ఎలా అయితే వర్షిస్తుందో కృష్ణుడు కూడా వర్షిస్తాడట. విచిత్రం ఏమిటంటే ఇక్కడ ఈయన ఉండలేక మనందరినీ అనుగ్రహించడానికి ఇంకా ఆగలేక తన యొక్క వైభవాన్ని మొత్తాన్ని మనకి ప్రదర్శింప చేయడానికే ఇలా ఇక్కడ మన దగ్గరికి వచ్చాడు ఈ అవతారంలో, కృష్ణావతారంలో. అటువంటి గొప్ప రూపం స్వామిది, సుందరమైనటువంటి కోమలమైనటువంటి గాత్రం భగవంతునిది. మరి ఎందుకు వచ్చాడండి భగవంతుడు ఈ భూమి మీదకి? అలాంటి స్వామికి జయం కలగాలని కోరారు. స్వామి ఈ భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావు? పృథివీ భారణాసో ముకుంద, మోక్షాన్ని ఇచ్చేవాడివి కదా తండ్రి నువ్వు అందరికీ. మోక్షం అంటే ఆనందం అని అర్థం. అందరికీ ఆనందాన్ని ఇవ్వడానికి నువ్వు వచ్చావు. కానీ ఈ పృథివీ భారనాశం, భూమికి భారమైనటువంటి దాన్ని కనపడకుండా చేయాలనుకునేవాడివి నువ్వు. భూదేవికి లోకకంటకులైనటువంటి రాక్షసుల వల్ల, వారి వల్ల చాలా బరువు, దానివల్ల పాపం ఆవిడ బాధపడుతుంది గనక ఆ భారాన్ని తీయడానికి భగవంతుడు వస్తాడట. కేవలం దానికోసమేనా వచ్చేది భగవంతుడు? పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని భగవంతుడు చెప్పుకున్నాడు. దేనికోసం వస్తాను? సాధువుని రక్షించడం కోసం. పరిత్రాణము అంటే కేవలం రక్షించడానికి, పైనుంచి ఒకసారి ఆశీస్సులు ఇస్తే చేయి చూపిస్తే అయిపోతుంది కదా. వినాశాయ చ దుష్కృతాం, అక్కడ చ అని ప్రదర్శించేటండి. అక్కడ వ్యాసుడు చ అని చెప్పడం చేత దుష్కృతులైనటువంటి వాళ్ళు అంటే లోకకంటకుల్ని శిక్షించడం కోసం అనేది రావడం అనేది అప్రధానంగా చెప్తారు. ఎందుకంటే ఆయన కేవలం రావటంలో ప్రధానమైన అంశం పరిత్రాణాయ సాధూనాం. ఎవరైతే సాధువులైనటువంటి మహానుభావులు ఉన్నారో, సాధువులంటే గడ్డాలు మీసాలు పెంచుకున్న వారని కాదు అర్థం, సాధువులంటే భగవంతుని విశ్వసించి ఆయన్నే ప్రేమించేవారు అని అర్థం. అలా ప్రేమించే వారికి తన యొక్క స్వరూప రూప గుణ విభూతుల్ని దర్శింపజేసి వారికి ఆనందాన్ని ఇస్తే అదే పరిత్రాణము. నిజానికి అంతకంటే గొప్ప రక్షణ ఏమిటండి మనకి? వేరేదేం లేదు. ఆయన నిజంగా రక్షించాలి అనుకుంటే ఈ భవబంధాలు తీసేయాలంటే వైకుంఠంలోంచి ఒక్కసారి మన చూస్తే చాలు, ఆయన మనసులో సంకల్పిస్తే చాలు, తదైక్షత అనుకున్నాడంటే చాలు, ఆయన సంకల్పిస్తే అన్నీ జరిగిపోతాయి. దానికోసం అవతారం అక్కర్లేదు. ఆయన సంకల్పిస్తే రావణాసురుడైనా సరే, కుంభకర్ణుడైనా సరే, ఎవరైనా సరే ఈ భూమి నుంచి వెళ్ళిపోవాల్సిందే. అందువల్ల ఈ భూమి మీద ఉన్నటువంటి లోకకంటకుల్ని ఏరడానికి భగవంతుడు ఇక్కడికి రావాల్సిన అవసరం లేనేలేదు. రావడానికి గల కారణం కేవలం ఆశ్రితులైనటువంటి భక్తులకి తన రూపాన్ని ప్రదర్శింపచేయాలి, వారికి ఆనందాన్ని కలిగింపచేయటం కోసమని అలా వచ్చి మనందరినీ అనుగ్రహిస్తాట. అటువంటి గొప్పవాట. అలా వచ్చి సరే వచ్చాడు గనక, ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడో అది గొప్ప తేజస్సు, గొప్ప జ్ఞానం కదండి. ఎక్కడ వెలుగుంటే అక్కడ చీకట్లు పోతాయి, ఎక్కడ జ్ఞానం ఉంటే అక్కడ అజ్ఞానం పోతుంది. మరి భగవంతుడు వచ్చాడంటే మరి లోకానికి కంటకలైన వారు ఉంటారా? వాళ్ళు కనపడకుండా పోతారు. అందువల్ల పృథివీ భారనాశ, భూమి యొక్క భారాన్ని కనపడకుండా చేసేస్తాడంటే లేకుండా తుడిచేస్తాడనమాట. అందరినీ తన యొక్క రూపం చేత స్వభావం చేత మారుస్తాడు, వినని వాళ్ళని కనపడకుండా చేసేస్తాడు, మళ్ళీ వాళ్ళు అలాంటి దౌర్భాగ్యపు బుద్ధి పుట్టకుండా చేస్తాడు. అలాంటి గొప్పవాడు. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా మన పెద్దలు వర్ణిస్తారు, పృథివీ భారనాశ అంటే మనందరిలో ఉండేటువంటి
మనకు కూడా భారం కొంతుంది. భూమికి భారం కంటకలు, లోక కంటకలు, మనకి భారమైనటువంటి రెండు ఉన్నాయటండి, నేను నాది అనే అహంకార మమకారాలు. ఆ రెండింటినీ కూడా నాశనం చేసేవాడు కృష్ణ పరమాత్మ ముకుందుడు. ఆయన యొక్క నామోచ్చారణ చేస్తే చాలు, ఆయన దివ్య సందర్శనం చేస్తే చాలు, మనలో ఉన్నటువంటి అహంకార మమకారాలు అనేవి రెండు కూడా తొలగిపోతాయి. అటువంటి గొప్పవాడు స్వామి. అందులో పృథివీ భారనాశ, భూమి మీద ఉన్నటువంటి భారాన్ని తొలగించేవాడు. మనందరి మేలో ఉన్నటువంటి నేను నాని నాది అనే అహంకార మమకారాలను తొలగించే ఆ ముకుందుని కూడా జయతు జయతు, జయం కలగాలి, జయం కలగాలి స్వామి. ఒక్కడివే ఇన్ని రూపాల్లో ఇలా అందరిని అనుగ్రహిస్తున్నావు నాయన, ఎంత గొప్పవాడు, నీకు తగ్గ జయం కలగాలి అని మన ముకుందమాలలో కులశేఖరాళ్ళు వారు ప్రార్థన చేశారు. ఒక్కసారి ఆ శ్లోకాన్ని మనం అందరం కలిసి చదువుదాం. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప, జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో, జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. చాలా అందమైనటువంటి ప్రార్థన. భగవంతునికి జయం కలగాలనేటువంటి గొప్ప ప్రేమ. లోకంలో మనందరం నేను బాగుండాలి, నేను బాగుండాలని మనం కోరతాం, కానీ నిజానికి భగవంతుడు బాగుంటే మనందరం బాగుంటాం. ఎందుకంటే ఈ భూమంతా, ఈ ప్రపంచమంతా ఆయనే వ్యాపించాడు. విశ్వాత్మకుడు పరమాత్మ, ఆయనకి ఒక్కడికి జయం కలిగితే మనందరికీ జయం కలిగినట్టే. ఎందుకంటే మనందరి లోపల కూడా ఆయన ఉన్నాడు కదా, ఆయన బాగుండాలని కోరుకుంటే మనంతా బాగుంటాం, విశ్వమంతా బాగుంటుంది. ఇలాంటి మంచి భావాన్ని పెంపొందించుకుందాం. దైవం మీద ప్రేమ కలిగి ఆ దైవం కోసం ఏదైనా చేయాలనే ఒక మంచి బుద్ధి మనకు కలిగే శక్తి తగ్గ మనకి మన ఆచార్యులు భగవద్ రామానుజులు అందించాలి, మన చిన్నజీయర్ స్వామి మనకు అందించాలి అని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.